జనం కోసం ఎందాకైనా, సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం. అవినీతిపై రాజీలేని పంజా, ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక. ధన్య టీవీ ప్రస్థానం, అలుపెరగని పోరాటం. క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. ఈరోజు గాంధీ రోడ్డు మీద ఉన్న అల్లూరు ట్రావెల్స్ మౌలానాజాద్ స్ట్రీట్లో వీళ్ళు మక్కాకు హజ్ యాత్రకు పంపించే అల్లూరు ట్రావెల్స్ అనే సంస్థ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో నన్ను రెండవసారిగా వైస్ చైర్మన్ ఎన్నికైనందున నా సోదరుడు ఖలీల్ గారిని కూడా డైరెక్టర్గా నూతనంగా తీసుకున్నందున ఇద్దరిని అల్లూరు ట్రావెల్స్ యజమాని అయినటువంటి చాను అమానుల్లా సోదరులు మాకు చిన్ననాటి స్నేహితులు, వీళ్ళు వీళ్ళ కుటుంబంతో మాకు సంబంధం బాగా ఉన్నందువల్ల మాకు ప్రేమగా ముస్లింస్లో పదవులు వచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళు మనకు సన్మానించడం చేయడం జరిగింది. ఈ నా పదవి వైస్ చైర్మన్గా నాకు ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. వీళ్ళు నాకు సన్మానం చేసినందుకు నేను చాలా గర్వపడి వీళ్ళకు మన బ్యాంకీ తరఫున ఏమైనా సహకారాలు, లోన్లు పీల్చడం కానీ, మార్టిగేజ్ లోన్స్ కానీ ఏమైనా వీళ్ళైతే నేను సహకరిస్తానని ఈ పదవి ఇచ్చిన నాకు ఎమ్మెల్యే గారికి నన్ను కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులకు, మన యూట్యూబ్ ఛానల్ విలేకరులందరికీ నమస్కారాలు. ఈరోజు అల్లూరు ట్రావెల్స్ యజమాన్యం వారి ఆధ్వర్యంలో ఈరోజు మా అన్న మహమ్మద్ గోసన్న గారికి నాకు సన్మానం కార్యక్రమం పెట్టినారు. వీళ్ళకు ధన్యవాదాలు. ముఖ్యంగా అల్లూరు ట్రావెల్స్ వాళ్ళు మా రంతుల చిన్నాయన కానీ, అమానుల చిన్నాయన కానీ, మా చాను చిన్నాయన కానీ, వాళ్ళ పిల్లలు మాకు ఎప్పుడు సహాయ సహకారం అందిస్తుంటారు. వాళ్ళకు కూడా మేము ఏ టైం అయినా ఎప్పుడైనా వాళ్ళకు ఏదైనా మా నుంచి ఏదైనా సహాయం వాళ్ళని వాళ్ళకు ఎప్పుడూ మేము ఎల్లవెళ్ళ అందుబాటులో ఉంటాము. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, నాకు ఈరోజు టౌన్ బ్యాంక్లో డైరెక్టర్ రావడానికి ముఖ్య కారణం, ఈ పదవి రావడానికి కారణం మెయిన్ మా ముక్తారన్న. దీనికి ముఖ్యంగా నేను ముక్తారన్నకు ఎప్పుడు రుణపడి ఉంటానో, ఎప్పుడు ఆ యొక్క కార్యకర్త లాగానే పనిచేస్తానని ఈ పత్రికా ముఖంగా తెలుపుకుంటున్నాను.